వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తరణి చింతపల్లి. పల్లెటూరు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పల్లెటూరు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఈ వీడియో నచ్చుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇదైతే నేను శ్రీకాకుళం వచ్చాం కదా దసరాకి, ఇంకా ఇదైతే లాస్ట్ వీడియో అన్నమాట. ఇంకా సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్టింగ్ మేమైతే బయటకు వచ్చాము మార్నింగే, ఇంకా మా కొండకి అలాగే పొలంకి వెళ్దాము అనేసి. అమ్మ అన్నయ్య వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి చూపిస్తున్నామన్నమాట, తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మా కొండకి వెళ్తున్నాము. కొండ అంటే మరి ఎక్కడో అడవిలో ఏమీ ఉండదు, రోడ్డు పక్కనే ఉంటుంది. అందరికీ లోపల లోపలికి ఉంటాయి కానీ మాకైతే దగ్గరగానే ఉంటుంది, రోడ్డు పక్కనే అన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, దాంట్లో డీటెయిల్గా చూపించాను మొత్తం అంతా కూడా. ఇంకా చూడకపోతే కనుక ఒకసారి ఆ వీడియోని కూడా నేను ఇక్కడ లింక్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చూడండి. ఇంకా ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాము. ఇంక ఇప్పుడు సీజన్కి తగ్గట్టుగా అన్నమాట ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క వెజిటేబుల్స్ అలాగే వేస్తూ ఉంటారు. ఇప్పుడైతే బంతిపూల సీజన్ కాబట్టి ఇంకా బంతిపూలు అయితే చెట్లు మొక్కలు వేశారు, అలాగే గోంగూర కూడా అన్నమాట. చెట్లు అయితే ఎంత బాగుంటాయో ఈ సీజన్లో, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎలిఫెంట్ ఫుట్ అండి, అల్లం కాదు పువ్వు కూడా వచ్చిందబ్బా. బీరకాయలు ఇలా కాసి ఇలా ఉంటలా అయిపోయినాయి, మనకి అవ్వలే నీరు పెద్దగా పొలంలో అయిన తేజ బాబు తెస్తున్నారు కదా. సాంపజిందిరా అలాగే ఉంటది, అంతకంటే బాగుంటది. పల్లెటూరులో ఉంటే ఏం మిస్ అవుతున్నాము అనేది క్లియర్గా తెలుస్తుంది కదా, మాకైతే బాగా తెలుస్తుంది. అయిన వాళ్ళందరికీ దూరంగా ఉంటాము, అందులోనూ ఏది కావాలన్నా సరే కొనుక్కోవాల్సిందే. పండగకైనా ఫంక్షన్స్ అయినా దేనికైనా చాలా బాగా ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాము. ఇలా వచ్చామంటే ఇంక అవన్నీ మర్చిపోతాము, ఓన్ ల్యాండ్ ఓన్ ప్లేస్ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మేము ఇక్కడ కొండకు వచ్చాం కాబట్టి సీజన్కి తగ్గట్టుగా అయితే వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. పల్లెటూరు అంటే ఇంకంతే కదా, ఎవరికున్న స్థలాల్లో ఎంత కొందైతే పండించుకుంటూ ఉంటారు ఇంట్లోకి పూట గడవాలి కాబట్టి. ఇంకా అలాగే మాకున్న ప్లేస్లో అయితే ఇంకా మాకంటే మాకు కాదు, ఇది మా పెద్దనాన్నగారి వాళ్ళది, మాది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంక ఇక్కడైతే బర్బాటీలు, గోంగూర, దొండకాయలు, బెండకాయలు,
ఇంకా ఏవి కుదిరితే అవన్నీ ఎక్కువ నీళ్ళ తడి లేకపోయినా ఉండేలాంటివి అన్నీ ఎక్కువ వేస్తూ ఉంటామన్నమాట. గోర్చిక్కుడుకాయ అలాగే బీరకాయ ఇవన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి. కాకపోతే ఎక్కువ కోతులు అవి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా వాటి నుంచి తప్పించుకోగా మిగిలినవి మాత్రమే మన చేతికి అందుతాయి. కాపలా ఉండే వాళ్ళు అయితే నైట్ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఎక్కువగా వస్తాయన్నమాట. ఇంకా మాకంటే అంత మేము ఉండం కాబట్టి మా అత్తయ్య గారు అక్క వాళ్ళే ఉంటారు. దొరికినంత వరకు దొరుకుతాయి. మనం పండించుకున్నవి 4-5 రకాలు ఉంటే మనకి ఎక్కువగానే ఉంటాయి, మనకి సరిపోతాయి. సిటీలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొత్తగా ట్రెండ్ అయింది ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కొంటూ ఉంటున్నాం కదా. అదే మన పల్లెటూర్లో అనుకోండి, మనం సొంతంగా చేసుకున్న దానికి ఎలాంటి పురుగు మందులు కానీ ఏమీ కొట్టము. మనం వేలు శుభ్రం చేసుకుంటూ ఉంటే అవి చక్కగా పెరుగుతూ ఉంటాయి. అందుకనే పల్లెటూరులో ఉండేవాళ్ళు అలాంటివి తినే చాలా హెల్దీగా ఉంటారు. సిటీలో అంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఏవి దొరికితే అవి కొనుక్కుంటున్నాము. కూరగాయలే కదా చాలా హెల్దీ అనుకుంటున్నాం, కానీ అలా కాదు. చాలా కారంగా ఉంటుంది. వర్షాకాలం వస్తే వెజిటబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ బాగా పండుతాయి. మళ్ళీ ఎండాకాలం వచ్చినాయి అనుకోండి, ఇక్కడ కొంచెం వర్షాలు కానీ లేదా వాటర్ తడి తక్కువ ఉంటే కనుక ఇంకా సమ్మర్ సీజన్ వస్తే ఇంకా తెలిసిందే కదా, జీడి మామిడికాయలు, జీడిపళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. కుంకుడుకాయలు ఇవన్నీ కాస్తాయి అన్నమాట. వాటిల నుంచి మంచి రాబడి ఉంటుంది, అది కూడా రైతులకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా వ్యవసాయంతో పాటు ఇవి కూడా ఆడవాళ్ళు వీటిని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా చక్కగా ఖర్చు అది తగ్గుతూ ఉంటుంది. ఎంతైనా పల్లెటూరులో ఉంటే ఇలాంటివన్నీ చూస్తాము, నేర్చుకుంటాము. అలాగే మనం కూడా ఇలా ఆర్గానిక్గానే తింటాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటాము. ఇంకా ఈ సీతాఫలాలు ఇవంతా కూడా సీజన్ ఇప్పుడే కాబట్టి మా చెట్ల మీద కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇంకా పైకి ఉంటాయి అన్నమాట, హనుమంతులు చెప్పాను కదా, కోతులకి దొరక్కగా అవి వదిలేసినవే మనకు దొరుకుతాయి. ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా అన్నట్టు వదిలేస్తాము. అంత పసిరికాయలు తీసుకొని వెళ్ళి మనం ముగ్గించినా అవి పండవు కాబట్టి వదిలేస్తాము. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, కొంచెం సైజు పెరుగుతాయి కదా అన్నట్టు అనుకుంటాము. మనం అనుకొని వెళ్ళి చూసేసరికి ఇంకా కోతులు, చిలకలు అవన్నీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి. తప్పదు మరి, ఇంకా అవి కూడా అలా తిని బ్రతకాల్సిందే కదా. ఇంకా బీరకాయలు అన్నమాట, అసలు ఎన్ని బీరకాయలు ఉన్నాయో, ఇంకా ఎన్ని కోసినా సరే అందరూ వేసుకుంటారు. ఊళ్ళో అందరికీ కూడా ఎంతో కొంత స్థలాలు పొలాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు వేసుకుంటారనమాట. అందరికీ పండుతాయి. ఇక్కడ సీతాఫలం ఉండేది, రామఫలం ఉండేది, ఎర్ర సీతాఫలం అండి. అది ఎర్రదేనే. ఇప్పుడు సోహి కడుపులో ఉన్నప్పుడు తెచ్చేవదక్క ఎర్ర సీతాఫలం బాగా చెట్లు మంచి పోయి ఈ మొక్క తొక్కేసింది. అది ఏంటి దానిమ్మ? ఎర్రచందనం. గంధం చెట్టు అంటే శ్రీగంధం. గంధం మొక్క. గంధం మొక్క అమ్మ. గంధం అంటమ్మా బీరకాయ పిల్ల.
మేము పల్లెటూరులోనే పుట్టి అక్కడే పెరిగాం, కానీ మాకు అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా వ్యవసాయానికి ఇలా సొంతంగా పొలాలు అవి ఏమీ లేక నాకంతగా ఏమీ తెలీదు. అందరూ పనులకు వెళ్తా అలా ఉండేవాళ్ళు, కానీ మాకు పొలం గట్టా లేదు కాబట్టి నాకు అసలు ఇవి ఏమీ తెలీదు. చూస్తూ ఉండడమే కానీ అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట. పెళ్ళైన తర్వాత ఇలా వచ్చినప్పుడు అరే నిజంగా ఇది ఇట్లా ఉంటుందా అది అట్లా ఉంటుందా అన్నట్టు బాగా అనిపించేది, అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇప్పుడైతే ఇంకొంచెం బాగా తెలిసింది. ఎంతైనా ఓన్ ఓనే కదా ల్యాండ్స్. కొండ బుజ్జి చూడలేదు తీ దిశలు. ఆహా కానీ లేతగానే ఉంటుంది అనుకుంటున్నా అత్తమ్మ. చూడు పోలే లేత కొందే తీయు తీయు. ఏంది తల మీద ఉన్నది పండిపోయినట్టు ఉంది, పలక మారిపోయింది. అక్కడ చిన్న ఎన్నే కోయినా ఎన్ని ఇది అయిపోయినట్టు చూడండి. మీ ఎదురుగా ఉన్న దాంట్లో నాకే అలా ఉంటే మా అమ్మగారు మా అన్నయ్యకి ఇంకెలా ఉంటుంది. ఇంక ఇవన్నీ చూసి అరే ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయి, అక్కడ ఆ కూరగాయలు ఉన్నాయి, ఈ కూరగాయలు ఉన్నాయని భలే ఖుషి ఖుషి అయిపోతున్నారు. ఇంకా సీతాఫలాలు అంటే ఇప్పటికైతే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తినలేదు. పిల్లలందరికీ జలుబులు జ్వరాలు ఇలా ఉన్నాయనేసి మేము కూడా కొనలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పైన ఇంకా ఉంటాయి, పైన చెట్లు అయితే ఉన్నాయి, మరి కోతులు ఎంతవరకు ఉంచాయో అనేసి అంటే ఇంకా అలా పైకి వచ్చాము రాగానే సీతాఫలాలు అనమాట. అరే రే అని భలే కోసేస్తున్నాము. అప్పటికైతే వర్షం చినుకులు మెల్లమెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాయి, పడుతూ ఉన్నాయన్నమాట. కానీ అంతగా అయితే బాగా రాలేదు లేంటి వర్షం, చిన్న చిన్న చినుకులు. ఇంకీ సీతాఫలాలు అయితే నేనైతే చిన్న చిన్న కాయలు కూడా వదలలేదు, అన్నిటిని కోసేసాను. కానీ అన్నీ మొక్కలేదులేండి, ఎంతవరకు తయారయ్యాయో అవన్నీ తయారయ్యాయి. ఒకటి మాత్రం చెట్టు మీద చక్కగా ముగ్గిపోయింది. ఇంకా మా సోహితకైతే చాలా ఇష్టం సీతాఫలాలు. లాస్ట్ సీజన్లో తినింది కానీ అంత బాగా వచ్చేది కాదు తినడానికి. ఈ సీజన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇది ఆవిడ కోసమే అనమాట, ఎవరికి షేర్ చేయనివ్వలేదు మా అమ్మ సోహిత కోసం. సోహిత కోసం అనేసి దాసేసాము. ఇంకా మా అత్తగారికి కూడా చాలా ఇష్టం సీతాఫలాలు అన్న, మ్యాంగోస్ అన్న. కానీ మేము వచ్చినప్పుడు అయితే ఇంకా మేమే తింటాం, ఎక్కువ తినండి పర్వాలేదు మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమే కదా తింటాము అనేసి అంటారనమాట. మామిడి పళ్ళు కూడా ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి మా దగ్గర అయితే. ఈ మొక్క మనము ఇల్లు తుడుచుకునే కొండ చీపుల్లో ఉంటాయి కదా ఆ మొక్క, ఇగో ఇలా వెన్ను వస్తుంది అన్నమాట. ఈ ఎన్నిలో ఎన్నిలో మనం కోస్తాం అప్పుడు పండిన తర్వాత. ఆ చీపురు మొక్క అన్నమాట ఇది, కొండ చీపురు. గంట ఆడుకున్నప్పుడు ఇవే ఏంటి మిరపకాయలు మిరపకాయలు అన్నట్టు ఆడేవాళ్ళు. నిన్ను చూస్తే ఊపుతాయి. పల్లెటూరులో మనకున్న స్థలంలో ఏవో ఒకటి పండించుకుంటాం కాబట్టి మనకు మించే ఎక్కువైపోతాయి అవి. అదే సిటీలో అయితే అలా కాదు, ఏది కావాలన్నా కొనుక్కోవాల్సిందే. అలానే మేము మామిడి పళ్ళ సీజన్ సీతాఫలాల సీజన్ వచ్చినప్పుడు బాగా మిస్ అవుతాము. ఒక్కొక్కసారి వెళ్తాము ఆ టైంకి, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఎర్లీగా వెళ్ళొచ్చేయచ్చు, అలాంటప్పుడు బాగా మిస్ అవుతాం అన్నమాట. మామిడి పళ్ళ సీజన్ అయితే మేము దాదాపు నెల పైనే ఉన్నాము. ఆ నెలంతా తిని తిని తిన్నా సరే ఇంకా చాలా కాయలు కుళ్ళిపోయేవి, అట్లా అయిపోయేవి అన్నమాట. ఎందుకంటే ఎవరికి పంచినా అందరికీ మొక్కలు ఉంటాయి, అందరికీ కాయలు కాస్తూ ఉంటాయి. ఇంకా అలా అన్నమాట, అలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇక్కడైతే అన్నీ కొనుక్కోవాలి. ఇది నేలవేము మొక్క, చాలా చేదుగా ఉంటుంది. ఈ దీని కషాయం కాసుకొని కనుక తాగితే జ్వరాలు అవి త్వరగా రావట. తీపి ఎక్కువ తీసామని కాసి ఎంత చేదుగా ఉందో చూడు. ప్రతి సంవత్సరం గ్లాసుల్లో వస్తుంది అందరికి చేదు.
మోదుగాకులు మోదుగాకులు అంటారు కదా ఇయ్య మోదుగ చెట్టు మోదుగ పూలు అంటారు కదా రెడ్ కలర్ లో పోస్తాయి కదా అవును అవును ఆ చెట్టు అయ్యో ఆ హోలీ పూలు అంటారు మోదుగ పూలు మోదుగ పూలు అంటారు ఇవి అన్నమాట మోదుగాకులు మనము ఇవి గ్రామ దేవతలకు వీటిలోన నైవేద్యం పెడతారు ఇవే ఆకులు మా దగ్గర అయితే ఒక్క ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇలాంటివి మాత్రం కొనుక్కుంటే చాలు కూరగాయలు పచ్చిమిర్చి పసుపు అన్నిటితోని సహా అన్నీ వేసుకుంటారు ఎవరికి సరిపడా వాళ్ళకైతే సరిపోతాయి పెద్దగా ఖర్చు అన్నట్టు అనిపించదు నాకైతే అవ్వాల్సిన వాటిలో అవుతాయి కానీ ఇలా అయితే కొంతవరకు అయితే పొదుపు చేయగలుగుతారు పల్లెటూరులో ఎందుకంటే మరి బెనిఫిట్ చెప్పాను కదా పండించుకుంటారు అన్నీ కూడా ఎంతో కొంత సాగినంత వరకు ఇంకా అలా అన్నమాట ఇప్పుడైతే వర్షం చూడండి చిన్న చిన్న చినుకులు ఏడు మనిషి అబ్బా ఎక్కడ మునిగి అక్కడ తేలేడు మేము ఊరు వచ్చామనుకోండి ఇలా దిగుతామో లేదో మళ్ళీ మేము ట్రైన్ ఎక్కేంత వరకు పలకరిస్తూనే ఉంటారు అమ్మ బాగున్నారా వచ్చారా ఎప్పుడు వచ్చారు ఎలా ఉన్నారు అక్కడ ఎలా ఉంటుంది బాగుంటుందా అనేసి అదే సిటీలో అయితే మన ఇంట్లో మనం ఉండాలి డోర్లు వేసుకొని ఉండాలి పలకరించే వాళ్ళే ఉండరు ఇంకా పరిచయం అయిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కానీ అంతగా ఆప్యాయత అలాంటివి అయితే ఏమీ ఉండవు కదా అసలు మేము ఇంటికి వెళ్తున్నామంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అందరూ పలకరిస్తారు ఇంకా ఇది మన సామ్రాజ్యం రాజ్యం అన్నట్టు అనిపిస్తుంది ఇలా కూర్చో అలా కూర్చో అలాగే ఇంకా మేమైతే కొండకు వెళ్ళి ఉన్న కొన్ని కొన్ని కూరగాయలు అవన్నీ కోసుకొని వచ్చాము అలాగే గోంగూర కూడా తీసుకున్నాం గోంగూర పచ్చడి పెడదాం అన్నట్టు గోంగూర అయితే చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ పులుపు కాదు అలాగని పులుపు లేకుండా కాదు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇంక ఇవి అలాగే వస్తూ చింత చిగురు కూడా కోసుకొచ్చాము చింత చిగురు ఎండు నెత్తళ్ళు వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఇంక ఈరోజు సాయంత్రానికి అదే కర్రీ అన్నమాట ఇంక ఇవన్నీ సీతాఫలాలు బీరకాయలు గోంగూర అలాగే మూడు కలువ పూలు కూడా కోసుకొచ్చాం వెరైటీగా అవును పాములు కూడా ఇందులోనే ఉంటాయి టెష్మి నాట్ ఇది నుయ్య అండి ఇది ఇదిగోండి గట్టు మీద తప్ప ఇంకేటి చూడట్లేదు పద ధరణి అండి ఇంకా చెరువు దగ్గర కొంచెం సేపు అలా పిల్లలతోనే ఆడిపించేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము లంచ్ చేసేసి మళ్ళీ వచ్చామన్నమాట 3:30 అలా అవుతుంది టైము అమ్మకి పొలాలు ఇవన్నీ కూడా చూపిద్దామని తీసుకొచ్చాము ఎవరెవో పొలాలు చూడడం వేరు అందులోనే మా సొంత పొలాలు చూడడం వేరు కదా ఇంకా అందుకని తీసుకొచ్చాము అమ్మకి అలవాటు లేక 3-4 సార్లు పడిపోయింది అంటే జస్ట్ అలా తుల్లినట్టు పడిపోయింది ఇంకా మరి మా అమ్మకి అలవాటు లేదు తనే 3-4 సార్లు పడిపోయిందంటే మరి నేను 2 సార్లు పడిపోయాను అనుకుంటారు ఆ క్లిప్ని కూడా యాడ్ చేస్తాను చూడండి ప్రభు హరి నామ కృష్ణ జగన్నాథ ప్రేమానంది ఏ క్యా హువా
ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్